అమెరికాలోని కొల్రాడోలో పుట్టిన రోజు పార్టీలో కాల్పులకు తెగబడ్డ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముగిసింది. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని కాల్చి చంపిన దుండగుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. పుట్టిన రోజు పార్టీకి తన్ను పిలవలేదనే కోపంతోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పుట్టిన రోజు వేడుకకు తనను పిలవకపోవడంపై అసూయ చెందిన టియోడోరో మాకియాస్ కాల్పులకు తెగబడి తాను కాల్చుకుని మరణించాడు. ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో జరిగింది. గత వారం క్రితం మాకియాస్ కి మరో కుటుంబానికి గొడవ జరిగింది. ఆ గొడవను మనసులో పెట్టుకుని ఇలా చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటన జరిగిన సమయంలో పార్టీలో 10 మంది ఉన్నారు. ముష్కరుడు ఇంట్లోకి ప్రవేశిస్తూనే కాల్పులు మొదలుపెట్టాడు. ఆరుగురిని వెంటనే కాల్చిన అతను తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఒక వృద్ధుడు తన ప్రాణాలను రక్షించుకోగలిగాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ జరిపారు. కాగా కొలరాడాలో ఇంతకు ముందు చాలా కాల్పుల ఘటనలు జరిగాయి. సూపర్ మార్కెట్లు, సినిమా థియేటర్లలో ఎక్కువ ఘటనలు జరిగాయి. కానీ ఇంట్లో కాల్పులు ఎప్పుడూ జరగలేదన్నారు పోలీసులు.